ఆ రోజు 28th రోజు ఒకటి 10 కి అంటే మధ్యాహ్నం 1:10 కి ఆ విక్టిమ్ గర్ల్ మరియు అతనితో వచ్చిన ఇంకో బాలుడు వాళ్ళు ఆ పబ్ లోకి వెళ్ళారు 1:50 వరకు ఇద్దరు డాన్స్ చేస్తూ ఒకరితో ఒకరు ఉన్నారు దాని తర్వాత అతను వేరే పని మీద వేరే పనులు చూసుకోవడానికి వెళ్ళాడు ఈ విక్టిమ్ గర్ల్ ఆమె ఫ్రెండ్ తో ఇంకో ఫ్రెండ్ కలిసింది ఆ ఫ్రెండ్ తో అక్కడే ఆమె ఉండి పబ్ లో ఉండింది 3:15 కి ఒక సిసిఎల్ అతను ఆమెను అప్రోచ్ అయ్యాడు దాని తర్వాత ఇంకో అక్యూజ్డ్ అతను మేజర్ కనుక అతని పేరు చెప్పే అవకాశం ఉంది సాదుద్దీన్ అతను అప్రోచ్ అయ్యారు వీరిద్దరు కలిసి కొద్దిగా ఆమెతో కొద్ది అసభ్యంగా వ్యవహరించడం ఇదంతా జరిగింది అయితే 5:10 తర్వాత కొద్దిగా ఇంకా మొలెస్టేషన్ ఎక్కువ కావడంతో వారికి అన్కంఫర్టబుల్గా అనిపించింది 5:40కి విక్టిమ్ అమ్మాయి ఆమె ఫ్రెండ్ ఇద్దరు కలిసి కొద్దిగా బాగాలేదని బయటికి రావడం జరిగింది పబ్ నుండి బయటకు వచ్చేసారు కింద రోడ్డుపైకి వచ్చేసారు అయితే ఇక్కడ పబ్లో జరిగింది ఏంటంటే అప్పటికే ఈ దోస్తులంతా వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు 3 గంటలకు అక్కడ చేరుకున్నారు ఈ సిసిఎల్స్ అంతా వాళ్ళు ఈ విధంగా వివరించడం అక్కడే స్టార్ట్ అయింది ఆ పతకం కూడా అదే సమయంలో వేసుకున్నట్టు ఆ సీసీటీవీ ఫుటేజెస్లో మా నేను చూసిన ఆధారాల మేరకు అక్కడే ఆ కాన్స్పిరసీ ఆ ప్లాన్ వేసుకోవడం జరిగిందని మాకు అనిపిస్తుంది వాళ్ళు ఈ అమ్మాయిల్ని ఫాలో చేశారు కిందికి ఒక ఈమెతో ఉన్న అమ్మాయి ఆమె ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయింది ఇంటికి ఈ మిగతా సిసిఎల్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ ఈమెతో మాట్లాడి ఈమెని ట్రాప్ చేశారు ట్రాప్ చేసిన తర్వాత 5:43కి 4 సిసిఎల్స్ ప్లస్ ఈ అమ్మాయి మర్సిడీస్ కార్లో ఎక్కారు కాన్సు బేకరీ వెళ్ళడానికి అదే సమయంలో ఇంకా 4 ఇన్నోవా కార్ ఎక్కారు వాళ్ళు కూడా అంత దాంట్లో ఒక్కరు సాదుద్దీన్ మిగతా 3 సిసిఎల్స్ అయితే పబ్ రోడ్ నంబర్ 36లో ఉంది అక్కడ నుండి ఇది రోడ్ నంబర్ 14 బంజారా హిల్స్లో ఈ బేకరీకి వెళ్ళే దారిలో ఈ 4 సిసిఎల్స్ ఏవైతే మర్సిడీస్లో ఉన్నారో బై రొటేషన్ ఆమెని బలవంతంగా కిస్ చేయడం జరిగింది ఆ వీడియోస్ వాళ్ళే తీసుకున్నారు వాళ్ళే సర్క్యులేట్ చేసుకున్నారు ఇది తర్వాత బయటకు వచ్చింది ఈ 2 కార్లు కాన్సు బేకరీకి 5:51 పిఎంకి చేరుకున్నాయి 5:54కి విక్టిమ్ అమ్మాయి మర్సిడీస్ నుండి దిగి ఇన్నోవాలోకి ఎక్కింది 5:57కి ఇన్నోవా మర్సిడీస్ 2 కూడా ఆ పార్కింగ్ ప్లేస్ ఆ మూలకు ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉందో అక్కడ పార్క్ చేశారు 6:15కి ఇన్నోవా ఆ బేకరీని వదిలేసి బయటికి వెళ్ళింది దాంట్లో A1 సాదుద్దీన్ మలిక్ అతను మేజరు 5 అదర్స్ అంటే 5 అదర్ సిసిఎల్స్ ప్లస్ విక్టిమ్ అమ్మాయి సో మొత్తం 7 ఆ ఇన్నోవాలో బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళారు 6:18కి ఈ 6 ఒకరు ఈ 5 సిసిఎల్స్లో ఒకరు మళ్ళీ రిటర్న్ వచ్చేశాడు మేము తర్వాత అడిగితే ఎందుకు కనుక్కుంటే అది వేరే కారణాల వల్ల ఏదో ఫోన్ వచ్చింది ఏదో అర్జెంట్ వర్క్ వచ్చి రిటర్న్ వచ్చేసాడు బేకరీకి అతను ఆ కార్లో ఇన్నోవాలో లేడు అయితే సాదుద్దీన్ మల్లిక్తో సహా 4
సీసీఎల్స్ ప్లస్ విక్టిమ్ అమ్మాయి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళి రోడ్ నంబర్ 44 ఒక ఈ పెద్దమ్మ టెంపుల్ వెనకాల కొద్దిగా అందుక అక్కడ డార్క్గా ఉంటుంది, అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, అటువంటి ప్లేస్ వాళ్ళు చూస్ చేసుకొని అక్కడ వెహికల్ ఆపారు. దాంట్లో మొదటి సీసీఎల్ ఆమెను రేప్ చేశాడు. దాని తర్వాత బై రొటేషన్ మిగతా నలుగురు కూడా ఆమెని రేప్ చేయడం జరిగింది. ఈ రేప్ చేసే క్రమంలో ఆమెకి మెడపైన ఇంకా వేరే ప్రాంతాల్లో తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. తర్వాత మాకు లభించిన సీసీటీవీ ఫుటేజ్ 7:31కి ఇన్నోవా పబ్కి మళ్ళీ తిరిగి వచ్చింది. ఆ విక్టిమ్ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయడం జరిగింది. వాళ్ళు డ్రాప్ చేసేసి ఇన్నోవా వెళ్ళిపోయింది. దెన్ ఆ అమ్మాయి తండ్రికి ఫోన్ చేస్తే 7:53కి ఆమె ఆ పార్కింగ్ ప్లేస్ నుండి బయటకు వచ్చింది రోడ్ నెంబర్ 36లో. మళ్ళీ ఫాదర్ వారు ఆమెను పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇది జరిగిన క్రమము.